హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఎస్, మరి కొత్త సంవత్సరం కానుక అనుకోండి, మరి ఏదైనా అనుకోండి, మీరు సర్కారు బడి ఉండాలి ప్రతి గ్రామ పంచాయతీలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారనమాట. సో ఇక నిరుద్యోగులు భారీ ఎత్తున మరి టీచర్ పోస్టులు రాబోతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇందులో మరి ఈ మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, తర్వాత పాత సిలబసే ఉంటుందా లేకపోతే సిలబస్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా, తర్వాత ఎస్జీటీలు పోస్టులు పెరుగుతాయా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు పెరుగుతాయా, మరి పీఈటీ పోస్టులు భర్తీ చేస్తారా లేదా ఏంటి అనేది మనకు ఒక కొద్ది రోజుల్లో మనకు దీనిపైన ఒక సమగ్రమైనటువంటి మరి ఇన్ఫర్మేషన్ తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో టీచర్లు టీచర్ల ప్రమోషన్లు కానీ తర్వాత ట్రాన్స్ఫర్లపై కూడా ఫోకస్ చేయమని చెప్పారనమాట. మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ ఇవ్వాలని చెప్పారు. స్టూడెంట్లు లేరనే నేపంతో మూసివేసినటువంటి స్కూళ్ళు తిరిగి ఓపెన్ చేయాలని చెప్పేసి మనం చూసాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాల కాలంలో ఎన్నో స్కూల్స్ పాఠశాలలు అయితే మూతపడడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్ట్రెంగ్త్ లేదనుకోండి, విద్యార్థుల సంఖ్య లేకపోతే ఆ స్కూల్ మనకు వేస్ట్, అక్కడ ఉండొద్దు అని చెప్పేసి మరి కేసీఆర్ సార్ ఎన్నో పాఠశాలని మూసివేశారు అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. ఖచ్చితంగా స్టూడెంట్లు లేకపోతే గనక అట్లాంటిది ఏమి ఉండదు. మూసివేసిన స్కూళ్ళని తిరిగి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్ట్రెంగ్త్ ఏ విధంగా పెంచాలి అనేది దానిపైన ఫోకస్ చేయాలంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆదేశాలు ఇచ్చారనమాట. సో మొత్తానికైతే మెగా డిఎస్సి రాబోతుంది. ఇప్పుడు ఉద్యోగం సాధించకపోతే నేను చెప్తున్నాను, ఎవరైతే టీచర్ ఉద్యోగం కొట్టాలని చెప్పేసి బలంగా గట్టిగా అనుకున్న వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇప్పుడు మీరు కొట్టకపోతే మరి మీ జీవితంలో ఇంకా మరో డిఎస్సి అనేది అంటే ఉంటది ఖచ్చితంగా, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటది. కానీ ఇది మెగా డిఎస్సి, పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొట్టకపోతే మళ్ళీ మీరు ఎప్పుడు జాబ్ కొట్టలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సమయాన్ని వృధా చేసుకోకూడదు, నేను అదొకటి చెప్పేది అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఈ టీచర్ల ప్రమోషన్లకు అడ్డంకులు ఏంటి అంటే, కొన్ని పోస్టులు పెరగాలంటే టీచర్లు, ఆ టీచర్ల ప్రమోషన్లు మనకు ఉన్నటువంటి అడ్డంకే ఉంది కదా. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో ఉపాధ్యాయ ప్రమోషన్లు కానీ తర్వాత బదిలీలో ఉన్న అవంతరాలపై దృష్టి సారించాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి మరి దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పేసి అధికారులను సీఎం సూచించారనమాట. సో విద్యాలయాలకు విద్యుత్ బిల్లులకు సంబంధించి ఇక ఇది కొంచెం వేరే అనుకోండి మ్యాటర్. సో మొత్తానికైతే దానిపైన కూడా దృష్టి సారిస్తే గనక మనకు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మెగా డిఎస్సి వెయ్యాలి. సో గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది, అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఉన్నప్పుడు అప్పుడు చెప్పడం కూడా జరిగింది, ఏంటి మేము తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి పైన ఒక నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి. సో అందులో భాగంగానే ఈ నిర్ణయం అనేది మనకు అంటే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనకు మెగా డిఎస్సి ఉండబోతుందన్నమాట. సో ప్రైవేట్ యూనివర్సిటీలపై రిపోర్ట్ ఇవ్వండి అంటున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలపై ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ మరి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఎస్, మెగా డిఎస్సి ప్రకటనపై మరి అభ్యర్థుల హర్షం, అంతే కదండి ప్రతి నిరుద్యోగి. ఇప్పుడు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో డిఏడు బిఏడు చేశాం ఎందుకు అని చెప్పేసి చాలా మంది మా భవిష్యత్తు ఏంది, అసలు అనవసరంగా బిఈడి చేసినాం, టీచర్ ట్రైనింగ్ చేసినాం అని చెప్పేసి బాధపడినటువంటి రోజులు 10 సంవత్సరాల కాలంలో మనం చూసాం. కానీ ఇలాంటి మెగా డిఎస్సీలు వేస్తే చాలా హర్షం, చాలా సంతోషం అనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటనపై అభ్యర్థుల హర్షం వ్యక్తం చేశారు. టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ కు మరి ముడిపెట్టకుండా మరి ఆ నోటిఫికేషన్ కు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అన్న విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ఇవ్వడాన్ని సో స్వాగతిస్తున్నామని చెప్పేసి, అయితే ఈ ప్రక్రియను మరి టీచర్ల బదిలీలు కానీ ప్రమోషన్స్ అంటూ కాలయాపన చేయకుండా ప్రభుత్వం జారీ చేసినటువంటి 5089 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారనమాట. సో పరీక్షలను ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ లో
నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థుల వయో పరిమితి కూడా సడలించి దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరారన్నమాట. అలాగే ఇంటర్ డిగ్రీలో అర్హత మార్కులను తగ్గించి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి తెలిపారన్నమాట. సో ఇది చాలా మంచి విషయం. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వైస్ చైర్మన్ల కొనసాగింపు చేస్తున్నారు. మనం ఇంతకుముందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, వాళ్ళని తొలగిస్తున్నట్టు, కానీ ఇప్పుడు కొనసాగిస్తున్నట్టు మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. సో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే అంత వరకు మరి లింబాద్రి అండ్ వెంకటరమణ కొనసాగాలని ఆదేశించినటువంటి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చారన్నమాట. ఊరూర బడి ఉండాలి, మెగా డిఎస్సి, మరి టీచర్లు లేరని చెప్పేసి మూసివేసిన స్కూళ్ళని తెరిపించాలి, టీచర్ల ప్రమోషన్లలో మరి ఆ సమస్యలు పరిష్కరించండి, అవసరమైతే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించండి, మరి డిఎస్సి నిర్వహణకు సత్వరమే చర్యలు తీసుకోండి, మన ఊరు మనబడి పనులు పూర్తి చేయాలి, విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ మరి ఆదేశాలు జారీ చేస్తారన్నమాట. సో ఇంత గట్టిగా చెప్తున్నారంటే మనకు ఖచ్చితంగా పోస్టులు ఎక్కువ ఉంటాయని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి ఎన్ని పెరుగుతాయి అనేది కొంచెం క్వశ్చన్ మార్కే, కానీ ఎస్జీటీలు మాత్రం పోస్టులు అయితే బీభత్సంగా ఉండబోతున్నాయి ప్రతి జిల్లాలో. ఓకేనా? రైట్. అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి. సో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే అత్యంత కీలకమైనటువంటి అడ్వకేట్ జనరల్, ఏజీ పదవి అంటాం. సో దానికి సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి ఎంపిక అయ్యారన్నమాట. సో ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ శనివారం ఆమోద ముద్ర వేశారన్నమాట. సో గవర్నర్ గారు మరి ఈ టిఎస్పిఎస్సి చైర్మన్ల సభ్యుల రాజీనామాలను కూడా మరి కొంచెం తొందరగా ఆమోద ముద్ర వేస్తే కొత్త బోర్డు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. త్వరలో మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేస్తాము, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. సో నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారన్నమాట. బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దు, మూసివేసిన పాఠశాలను తెరిపించాలి, ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యలు వెంటనే పరిష్కరించండి, విద్యాశాఖపై సమీక్షలో మరి సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడారు. సో మరో 7,000 టీచర్ కొలువులు ఉండొచ్చు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారన్నమాట. అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి రేవంత్ ఆదేశంతో మరి అధికారుల కసరత్తు అయితే మొదలుపెట్టారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కసరత్తు అయితే జరుగుతుందన్నమాట. ఎస్, ఇక్కడ చూద్దాం. మరో 7,000 టీచర్ పోస్టులు, ఆ టీచర్ కొలువులు. సో ఏది అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి ఇస్తారు కాబట్టి దీంట్లో ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్ ఇస్తారు. సిలబస్ మారుస్తారా లేదా అన్న దానిపైన మరి చాలా సస్పెన్స్ ఉందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అంత సిలబస్ చదవాలంటే మరి 3 నెలల కాలం 3 మంత్స్ కూడా సరిపోదు అసలు. సో వీళ్ళు మరి సిలబస్ అంత సిలబస్ ఇచ్చారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు గత నోటిఫికేషన్లో. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మారిందన్నమాట. సో చూద్దాం. రైట్. ఇక చూసినట్లయితే ఇక్కడ చూడండి, పాత సిలబస్ అయినా మరి ఇక్కడ సిలబస్ పాతదైనా మారుస్తారా, టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ను మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారా అనే దానిపైన మరి విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. డిఎస్సి పరీక్షలో 80 మార్కులు టెట్ వేటేజీ 20 మార్కులతో కలిపి మొత్తం 100 మార్కులు పరిగణలోకి తీసుకోవాలని మరి ఇంతకుముందుకు నిర్ణయించారు. గత 2 నెలల క్రిత మరి జారీ చేసినటువంటి నోటిఫికేషన్కి అనుగుణంగా ఇప్పటికే సిలబస్ ప్రకటించారు. సో ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్లు పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు. ఎస్జీటీ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కుల కోసం 20 ప్రశ్నలు ఇవ్వనున్నారు. సో ఇదంతా మనకు తెలిసిందే సిలబస్లో ఉండేటటువంటి. సో దీనిపైన అసలు ఏమైనా మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ సిలబస్ ఇలాగే కొనసాగుతుందా లేక ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనే విషయంలో మరి అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నమాట. రేషనలైజేషన్ లేకుండానే ముందుకు, టీచర్ల క్రమబద్ధీకరణకు స్వస్తి పలకడమే కాకుండా మూసివేసిన పాఠశాలను కూడా తెరిపించాలనే మరి సర్కారు తాజా నిర్ణయంపై విద్యాశాఖ వర్గాలు తర్వాత మేధావుల్లో విస్మయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. సుమారు 6,000 పాఠశాలల్లో ఒకటే ఉపాధ్యాయుడు కొనసాగుతున్నారు. వీటిల్లో 30 మంది కంటే ఎక్కువ తక్కువ విద్యార్థులు ఉన్నారన్నమాట. అసలు అందులో స్ట్రెంత్ చూసినట్లయితే ఒక 30 మందే ఉంటారు. మరో 1290 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు ఉన్నాయి. సో దీంతో ఆయా స్కూళ్లను మూసివేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూలు ఉండాలనే విధానంలో భాగంగా ప్రభుత్వం దీనిని తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది అన్నమాట. ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను యథాతథంగా ఉంచాలని చెప్పేసి నిర్ణయించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే అక్కడ ఒక ఉపాధ్యాయ ఒక స్టూడెంట్ కూడా లేకపోతే, విద్యార్థులు ఎవ్వరు లేకపోతే మరి ఈ పోస్టులు ఎందుకు అన్నట్టుగా కొంచెం అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయని ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం జరిగింది. ఏదేమైనా కానీ చాలా మంచి విషయం ఇది. పీఈటి పోస్టులను భర్తీ చేయాలి, నిరుద్యోగ ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ మరి కోరుతూ ఉన్నారు. పీఈటి పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పీఈటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ ప్రైవేటు పీఈటి అసోసియేషన్ కోరింది అన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం మీకు, ఈ ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి దీంట్లో మరో 7,000 టీచర్ పోస్టులు అన్నారు కదా. సో దీంట్లో ఏంటంటే ఇప్పటికే భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఉపాధ్యాయ పోస్టుల వివరాలు 5,089 మీకు తెలుసు. అయితే దీనికి అదనంగా ఒక 7,000 టీచర్ కొలువులు రావచ్చు అన్నట్టుగా మరి అంచనా వేస్తున్నారు అన్నమాట. సో అది ఎంతవరకు నిజమైందనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7,000 పోస్టులతో మెగా డిఎస్సి రానుంది అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే మనకు అంద సస్పెన్స్, దాదాపు 12,000 పోస్టులను భర్తీ చేయనుంది అనమాట. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది అనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి శనివారం సచివాలయంలో నిన్న నిర్వహించినటువంటి దాంట్లో మరి ఈ యొక్క విషయాలు అనేది మాట్లాడడం జరిగింది అనమాట. రైట్, సో ఇది మొత్తానికైతే ఇంకొక 7,000 పోస్టులు కొత్తగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి మరి ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ 2 April దాకా కొనసాగనున్నటువంటి ఎగ్జామ్స్ ఎస్ ఈనాడు పేపర్ లో ఇచ్చారు. ఈరోజు త్వరలో మెగా డిఎస్సి, సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, బడి లేని ఊరు ఉండొద్దు, మూసివేసిన మరి పాఠశాలను అంటే వెంటనే తెరిపించాలి, మరి మన ఊరు మనబడి నిధుల గురించి మాట్లాడడం జరిగింది. సేమ్ మ్యాటర్. సో ఏదేమైనా కానీ మెగా డిఎస్సి ఉండబోతుంది. అభ్యర్థులారా, ఇక మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు. రైట్, సేమ్ పదోన్నతులు ప్రక్రియ బదిలీల ప్రక్రియపై కూడా దృష్టి పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్, నమస్తే తెలంగాణలో రాశారు, టీచర్ల భర్తీకి మెగా డిఎస్సి, జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ, ఉమ్మడి జిల్లాల వారీగా ఏర్పాట్లు, బడిలేని పంచాయతీ ఉండొద్దు, మూసివేసిన బడులను తెరిపించండి, విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్. గురుకులాల ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష, ఫిబ్రవరి 11 అన్ని జిల్లాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న వారి అర్హులు ఆన్లైన్ దరఖాస్తుల కోసం 6 January వరకు గడువు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అయిందనమాట. సో దానికోసానికి ఆన్లైన్ దరఖాస్తుల కోసం 6 January తారీఖు చివరి తేదీ. రైట్, త్వరలో మెగా డిఎస్సి సాక్షిలు ఇచ్చారు ఈరోజు. త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి, విద్యాశాఖపై మరి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికి అయితే ఇన్ని స్కూల్స్ రీఓపెనింగ్ అయితే గనక మరి ఆ పాఠశాలల్ని మళ్ళీ మరి అక్కడ ఎన్ని పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటారు, అక్కడ విద్యార్థులు లేకపోతే దాని తర్వాత వాటిని ఏం చేస్తారు ఏంది అనేది కూడా సో మేధావుల్లో క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పటి నుంచి వస్తుంది అనమాట. ఏదేమైనా సరే, సో ప్రతి ఊర్లో ఒక బడి అనేది, ఇక్కడ చూడండి రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తంటా ఉండొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ తీసుకుంటున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, సో విద్యా వ్యవస్థని పటిష్టపరిచే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పవచ్చు. అంటే అందరికీ విద్య అందించాలనేటటువంటి మరి దృఢ సంకల్పం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చాలా మంచి విషయం. సో ఇదండి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.